హలో మూవీ లవర్స్ నమస్తే. ఈరోజు డిసెంబర్ 12, రజనీకాంత్ గారి పుట్టినరోజు. ముందుగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుదాం. తలైవ రజనీకాంత్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఏడాది డిసెంబర్ 12 అంటే ఈ రోజుతో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు తన 73వ ఏట అడుగు పెట్టారు. రజనీకాంత్ గారి జన్మదిన వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. 7 పదుల వయసులో కూడా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పటి వరకు 168 సినిమాలు చేసిన రజనీ మరో 3 సినిమాలను లైన్లో పెట్టారు. దేశంలోనే అతి పెద్ద స్టార్ హీరో అయిన రజనీకాంత్ ఒక్కో సినిమాకు తన రెమ్యునరేషన్ 100 కోట్లకు పైగా తీసుకుంటారు. ఇలా రజనీకాంత్ గారి ఆస్తుల వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందామా? చెప్పాలంటే తన సంపాదనలో 50% వరకు చారిటీకే ఖర్చు పెడతారు. ఇది క్లియర్, అది ఆయన దానగుణం. రజనీకాంత్ గారి గురించి నేను సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన ది గ్రేట్ లెజెండ్. లెజెండ్ల గురించి నేను మాట్లాడేది ఏంటండి, చెప్పాలంటే తన సంపాదనలో 50% వరకు సేవా కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్నా 100 కోట్ల రూపాయల ఆస్తులు ఇంకా మిగిలే ఉన్నాయి రజనీకాంత్ గారికి. చెన్నై నగరంలో పోయస్ గార్డెన్ ఏరియాలో బంగ్లా ఉంది. ఆ ఇంట్లోనే రజనీకాంత్ నివాసం ఉంటున్నారు. 2002లో దీన్ని నిర్మించారు. ఈ బంగ్లా ధర 35 కోట్లని కూడా అంచనా ఉంది. అలాగే రాఘవేంద్ర మండపం అనే ఫంక్షన్ హాల్ ఉంది, దీని ధర 20 కోట్లు. తన కార్ గ్యారేజ్లో అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. ఒకటి 6 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ హోస్ట్, ఇంకొకటి 16 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫ్యాంటమ్, ఇంకా హోండా సివిక్, ఇంకా ప్రీమియర్ పద్మిని, టయోటా ఇన్నోవా కార్లను రజనీకాంత్ వివిధ సందర్భాల్లో కొనుగోలు కూడా చేశారు. జైలర్ మూవీ నిర్మాత కళానిధి మారన్ ఇటీవలే రజనీకి ఓ లగ్జరీ కారుని బహుమతిగా కూడా ఇచ్చారు. వీటితో పాటు 1.77 కోట్ల రూపాయల విలువ చేసే BMW X5, ఇంకా అలాగే 2.55 కోట్ల రూపాయల విలువ చేసే మెర్సిడీస్ బెంజ్ జిగ్ వ్యాగన్, ఇంకా 3.10 కోట్ల రూపాయల విలువ చేసే లంబోగిని, అలాగే బెంట్లీ లిమోసిన్ కూడా ఉన్నాయి. ఇక బెంట్లీ ధర 6 కోట్ల రూపాయలు కాగా రజనీ అభిరుచికి తగ్గట్లుగా దాన్ని అందంగా డిజైన్ కూడా చేశారు. దీంతో ఆ కారు ధర 22 కోట్ల రూపాయలు అయింది. మొత్తంగా రజనీకాంత్ గారి ఆస్తుల విలువ 430 కోట్లని కూడా అంచనా ఉంది.